గౌరవ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం ఈరోజు 1998 డిఎస్సి అభ్యర్థులు క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది. మన ఈరోజు మా ముఖ్యమంత్రి వరులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇది దాదాపుగా 24 సంవత్సరాల నుంచి నడుస్తున్న సమస్య. ఈ సమస్యను మన ప్రభుత్వంలో మన జగనన్న ప్రభుత్వంలో జరుగుతుందని మన అభ్యర్థులందరూ కూడా గట్టిగా నమ్మారు. అదేవిధంగా ఈరోజు మన జగనన్న మాట నిలబెట్టుకున్నాడు. మాట ఇస్తే ఖచ్చితంగా తప్పడనే ఒక అందరికీ ఒక సంకేతం కూడా మనందరికీ తెలిసిన విషయమే. మన ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే గత ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయండి, ఎవరు కూడా ఈ 24 సంవత్సరాల నుంచి ఉన్న 98 డిఎస్సిని కూడా ఎవరు తీసుకోవడం జరగలేదు, ఎవరు కూడా ధైర్యం చేయలేదు. ఈ అభ్యర్థులందరూ ఎలా వీళ్ళు క్వాలిఫైడ్, వీళ్ళకి ఎలా ఇవ్వాలని సందేహాలు పెట్టారు. అలాగే వీళ్ళు తిరగని చోట లేదు, ఎక్కని మెట్టు లేదు. ప్రతి చోటకి వెళ్ళాడు, ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించారు, కానీ ఎవరు కూడా వీరి మీద వీళ్ళు దయదల్చలేదు, న్యాయం చేయలేదు. కానీ వీళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందని ఒక గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు అదే నమ్మకాన్ని మన జగనన్న గారు కూడా వాళ్ళ తీర్చారు. ఎందుకంటే ఇంతమంది అభ్యర్థులు జీవితాలు, వాళ్ళ కుటుంబాలు కూడా వెలుగు నింపిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా పదవి అనేది ఎన్ని రోజులు ఉన్నామని కాదండి, ఎంత చేశామనేది మన జగనన్న గారు నిరూపించారు. ఈరోజు మనం ఎన్ని రోజులు పదవులలో ఉన్నాము అనేది కాదు ముఖ్యం, ఎంత పని చేశాము, ఎంత న్యాయం చేశాము, మన వల్ల ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారు అని ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తున్నామండి, మా ఈ 98 డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మన జగనన్న గారికి ఎప్పుడు కూడా వాళ్ళు రుణపడి ఉంటారు, మేమంతా కూడా. ఎందుకంటే వాళ్ళందరి కోరిక మేరకు వాళ్ళందరూ ఒకటే కోరారు, మేము ఎప్పుడు కూడా మా అన్నతోనే ఉంటాము, మా జగనన్న గారితోనే మేము ఉండి ప్రయాణం చేస్తామని. ఎందుకు వాళ్ళు పడిన కష్టాలు మనం ఈరోజు గమనిస్తే, ఈరోజు మనల్ని ఆదరించిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని వాళ్ళు మనం అందరము ఖచ్చితంగా చూస్తున్నాము. ఇదంతా మనము గమనిస్తూనే ఉన్నాం కాబట్టి ఎన్ని మన ప్రభుత్వ ఇంతకుముందు ప్రభుత్వాలను చూశారు వీళ్ళు, అలాగే ఇప్పుడు ప్రభుత్వాన్ని చూస్తున్నారు కాబట్టి. ఏ ప్రభుత్వంలో న్యాయం జరిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని మేమంతా గట్టిగా సంతోషపడుతున్నామండి. నిజంగానే ఈరోజు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఇంతమంది అభ్యర్థులు వాళ్ళ జీవితాలు నిలబడుతున్నాయని మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ అవకాశం కల్పించిన జగనన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన మేడం డైనమిక్ సార్, నేను సోమశేఖర్, వైఎస్ఆర్ 98 డిఎస్సి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడినండి. మాకు జగనన్న గారు పాదయాత్రలో హామీ అయితే ఇచ్చారు, గత ప్రభుత్వం మమ్మలను ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్ల మీద భిక్ష ఎత్తుకునేలాగా చేసింది. దీనికి ఆధారంగా మీరు కేదారేశ్వరరావు అనేటువంటి విశాఖపట్నం శ్రీకాకుళంకు సంబంధించినటువంటి వ్యక్తిని మీరు ప్రతినిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికైన ధర్మశ్రీ గారు కూడా మా 98 డిఎస్సిలో ఉండడం నిజంగా మాకు గర్వకారణం. మాకు ఈరోజు ఈ ఉద్యోగాలు వస్తున్నాయి అంటే దీనికి ప్రధానమైనటువంటి రూపకర్త శిల్పి మేడం శ్రీమతి కల్పలతారెడ్డి గారు ఎమ్మెల్సీ, అలాగే ఎస్సీఆర్టీ డైరెక్టర్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారు కూడా మా విషయంలో తీసుకున్నటువంటి చొరవ మేము ఎప్పటికీ మరవలేము. అలాగే ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ సభ్యులైనటువంటి మేడం కల్పలతారెడ్డి గారు, అలాగే
ఎమ్మెల్సీ శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, రాష్ట్ర వైఎస్ఆర్టీఎఫ్ అధ్యక్షులు శ్రీ కేశవరపు జాలరెడ్డి గారు, వీళ్ళందరినీ కూడా సమన్వయపరిచి మమ్మల్ని ముందుండి నడిపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీటన్నిటికంటే మాకు ప్రాణదాత అయినటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఆజన్మాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేటి వార్తాపత్రికల్లో చాలామంది 98 డిఎస్సీ డేటా లేదని, లిస్టులు లేవని, ఫస్ట్ లిస్ట్ అని, సెకండ్ లిస్ట్ అని రకరకాలుగా చెబుతున్నారు. కానీ ఈరోజు మా మేడం గారి మాటల ద్వారా మేము తెలుసుకున్నది, ఆ రోజు క్వాలిఫై అయి ఉన్నటువంటి చివరి క్వాలిఫైడ్ వరకు ప్రతి ఒక్క క్వాలిఫైడ్కు ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం చాలా మేము గర్వించదగిన విషయమని, మా జీవితాంతం మేము గుర్తుంచుకుంటామని, మాకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ప్రాణ భిక్షకు ఖచ్చితంగా మేము రుణం తీర్చుకుంటామని, మా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న గారే సీఎంగా ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్న అందరి 98 డిఎస్సీ క్వాలిఫైడ్ల తరపున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. నా పేరు ఎంఎం కోమలయ్య అండి. నేను మంగళగిరి నుంచి వచ్చాను. ఈ ఉద్యమంలో నేను అలుపెరగకుండా ప్రయాణం చేసిన స్త్రీలలో నేను ఒకదాన్ని. తర్వాత మొట్టమొదటిసారిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసినప్పుడు సార్ అన్నారు, మీ విషయం అమ్మ కల్పలతా మేడం కప్పు చెప్పామనగానే ఒక స్త్రీల యొక్క బాధ స్త్రీ మాత్రమే అర్థం చేసుకునే ఉద్దేశంతో మేము మొట్టమొదట మేడం గారిని కలిసాము. కలిసినప్పుడు మేడం గారు మేము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా చాలా ఓర్పుగా మాకు ఆన్సర్ చెప్పారు. సో ఆన్సర్ చెప్పి చెప్పటమే కాదు పని కూడా చేసి చూపించారు. ఈ కమిటీ వేశారు, కమిటీలో ఉన్న కల్పలత మేడం గారు, తర్వాత డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు, జాలరెడ్డి గారు, అందరికీ ప్రత్యేకమైన ఈ సందర్భ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అతి ముఖ్యంగా జగనన్న పాలన, ఇక్కడ ఎన్నో ఎంతోమంది రాజులు వస్తారు, ఎన్నో రాజ్యాలు వస్తాయి పోతాయి, కానీ చరిత్రలో నిలబడే రాజులు రాజ్యాలు బహుకొద్దిగా ఉంటాయి. అలాంటి వాళ్ళలో మనం ప్రజలకి ఏం చేశాం అనే ఆలోచన చేసుకొని ఎన్నో సంవత్సరాలు 24 సంవత్సరాల సమస్యని తీసుకోవాలన్నా దాన్ని సాల్వ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, డైనమిక్ ఉండాలి. అలాంటి డైనమిక్ సీఎం గారైనా నేను టీడీపీ గవర్నమెంట్లో కూడా చాలా తిరిగాను, సీఎం గారిని కూడా కలిశాను, ఎవరు కనికరించలేదు. కానీ మనసున్న మహారాజైన జగన్ గారు మా సమస్యను తీసుకొని దీనికి ఒక కమిటీ వేసి దీన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మాకు నిజంగా మాట్లాడంటే మా కుటుంబాల్లో దాదాపు 4567 మంది కుటుంబాల్లో వెలుగు నింపారు. నిజంగా మేము మాకు చెప్పడానికి మాటలు రావటం లేదు ఈ సంతోషకరమైన విషయాన్ని. ఎంతోమంది సాల్వ్ చేయని 7 సీఎంలు మారారు కానీ మా సమస్య సాల్వ్ అవ్వలేదు. కానీ ఒక జగన్ గారు మాత్రమే మా సమస్యని సాల్వ్ చేశారు కాబట్టి నిజంగా మేము ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలని, ఇంకా ఎప్పుడు కూడా ఆయన సీఎంగా ఉండి మాలాంటి వాళ్ళని దిక్కు లేకుండా రోడ్లంబడి తిరుగుతున్న వాళ్ళకి ఆయన తప్పకుండా ప్రాణభిక్ష పెట్టి అనేక మంది జీవితాల్లో వెలుగు నింపాలని, నింపుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు.